కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కసిపట్లో హైదరాబాద్ తెలంగాణ భవన్లో భేటీ కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది బీఆర్ఎస్. అయితే కేసీఆర్ కు ఆపరేషన్ కావడంతో ఆయన ఇవాల్టి సమావేశానికి హాజరు కావడం లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు భేటీ అయి కేసీఆర్ ను బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎన్నుకుంటారని తెలుస్తోంది. మరోవైపు అనారోగ్యం కారణంగా కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం లేదని చెప్పారు పార్టీ నేతలు. శివమంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు తెలంగాణ భవన్ నుంచి. డీటెయిల్స్ తెలుసుకుందాం. శివ, ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యాక్టివిటీ, ఏంటి బీఆర్ఎస్ ఎల్పీ నేత ఎన్నికకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అవును సౌజన్య, ఫస్ట్ టైం ప్రభుత్వం చేజారిన తర్వాత జరుగుతున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఇది. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఎల్పీ కాదు, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఫస్ట్ టైమే. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాకముందు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోనే ఉన్నారు బీఆర్ఎస్, కాబట్టి ప్రతిపక్షంలో లేరు. ఫస్ట్ టైం ప్రతిపక్ష పాత పోషించబోతుంది బీఆర్ఎస్ ఎల్పీ. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు, మిగతా ఎమ్మెల్యేలు వచ్చారు. కేటీఆర్, మిగతా వాళ్ళు కూడా రాబోతున్నారు. మొత్తం 39 మంది బీఆర్ఎస్ బలం, 39 మంది ఈ సమావేశానికి రావాల్సింది. అయితే కేసీఆర్ సమావేశానికి రాలేకపోతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఆయన నిన్ననే శస్త్ర చికిత్స జరిగింది. మిగతా 38 మంది సభ్యులు ఈ సమావేశానికి రాబోతున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటికి దాదాపు ఒక 20 మంది దాకా వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు రావాల్సి ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లోనే బీఆర్ఎస్ ఆ తర్వాత మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ను ఎన్నుకోబోతున్నారు. ఎవరు బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎవరు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర అన్నప్పుడు ఆ స్థాయికి తగ్గ నేతను ప్రతిపక్ష నేతను ఎన్నుకోబోతున్నారు బీఆర్ఎస్ ఎల్పీ. ముందు కేటీఆర్ అన్నారు, తర్వాత హరీష్ రావు అని పేర్లు వినిపించినాయి. కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతల పేర్లు కూడా కొన్ని వినిపించినాయి. కానీ ప్రభుత్వం అవతల రేవంత్ రెడ్డి సీఎం, తర్వాత మిగతా మంత్రులు వాళ్ళు చేసే విమర్శలకు దీటైన సమాధానం చెప్పే వాళ్ళు ఉండాలి. 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇంకొన్ని రోజులు బీఆర్ఎస్ మీద తీవ్రమైన విమర్శలు చేసే అవకాశం ఉంటుంది, ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సభావేదికగా వాటిని తిప్పికొట్టాలి, వాటికి సమాధానం చెప్పే వాళ్ళను బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఎన్నుకునే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. కేసీఆర్కే ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఎట్లా ఉంటుందన్న చర్చ కూడా ఉంది. బహుశా సభకు వచ్చినా రాకపోయినా ఎమ్మెల్యేలందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్కు, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు అప్పగిస్తూ ఆ బాధ్యతను తీర్మానం చేసే అవకాశం ఉంది. కేసీఆరే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. దీంతోపాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు కాబట్టి సభలో ఎట్లా వివరించాలి? సభలో ఇప్పటిదాకా పోషించింది ఒక పాత్ర, ఇప్పటి నుంచి పోషించబోయేది ఇంకొక పాత్ర. ఇప్పటిదాకా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కేవలం సమాధానాలు చెప్తూ పోయారు. కొంత పొలిటికల్ కౌంటర్స్ కూడా వీళ్ళకి అనుకూలమైన కౌంటర్సే చేసిండ్రు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయింది బీఆర్ఎస్, అవతల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పైన కాంగ్రెస్ అస్త్రాలు సంధించే అవకాశం కనిపిస్తుంది, అవినీతి ఆరోపణలు చేసే అవకాశం కనిపిస్తుంది, టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది. 10 ఏళ్ల పాలనలో జరిగిన వ్యవహారాల మీద నిలదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఎమ్మెల్యేల పాత్ర అయింది, మాజీ మంత్రులు పార్టీ సీనియర్లు ఏం చేయాలి, ఈ అంశాలపైన అన్నింటిపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అసెంబ్లీ సమావేశాలకు పోతారు. అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు అమరవీల స్థూప దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి అక్కడ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్ళే ఆలోచనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.